బెదిరింపులు దాడులు ప్రచారంలో పబ్లిక్ నిలదీయడంతో బీఆర్ఎస్ క్యాండిడెట్లు లీడర్లలో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది ప్రతిపక్ష లీడర్లతో పాటు కామన్ పబ్లిక్ పైన కూడా అధికార పార్టీ లీడర్లు దాడులు తేవడుతుంది దాంతో దాంతోపాటు బర్రెలెక్క అంటే శిరీష వీళ్ళిద్దరి మీద పూర్తి స్థాయిలో దాడులు జరిగాయి నేను ఏమని చెప్తున్నా అంటే నిజంగా ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అయితే నేనేమంటున్నా అంటే నాకు ఒక చిన్న ఉదాహరణ వచ్చింది ఏంది అంటే అధికారం కోల్పోవడానికి ఎవరు ఇష్టపడరు కదా రంజిత్ అని చెప్పిండు ఎవరు చెప్పారు ఒక పలానా వ్యక్తి చెప్పారు అనుకోరాదు ఒక ఐఏఎస్ క్యాడర్కి సంబంధించిన వ్యక్తి అని అవును అని నేను అన్న ఎందుకు సార్ మీరు అట్లా మాట్లాడుతున్నారు అంటే నువ్వు కూడా చదువుకున్నావు నీకు తెలియని విషయం కాదు ఎవరైనా అధికారం అధికారంలో ఉండే ఆ రాజభోగాలు వదులుకోవడానికి ఎవరు సిద్ధపడరు ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ఓడిపోతా అంటే సిద్ధపడతారా అంటే పీకే లాంటి టీంలే చేతులు మార్చుకొని వెళ్ళిపోయిన పరిస్థితి ఇక్కడ తెలంగాణ ప్రజల యొక్క చైతన్యం వచ్చింది సూడూరి సార్ అని గత ఆరు నెలల క్రితమే చెప్పింది ఇలా అయింది అనేది మళ్ళీ నేను కలిసినప్పుడు చెప్తున్నాను ఇక్కడ ఏంది అంటే ఇదే నిజంగా గనక ఈ ఎమ్మెల్యేలు గనక ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు గనక ప్రజలలో ఉండి వాడల సమస్యలు గ్రామాల సమస్యలు మండల సమస్యలు నియోజకవర్గంలో ఏ సమస్యలు ఉన్నాయి వాటిని ఎంత మేరకు పరిష్కరించవచ్చు ఎన్ని కోట్లు తీసుకురావాలి ఎట్లా అనేది తీసుకురావాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కానీ వాళ్ళు ఏం చేసిరంటే తీసుకురాకపోవడంతో వాళ్ళు ఏమీ చేయలే కాబట్టి ఎందుకు వస్తున్నావురా బాబు ఎమ్మెల్యే నువ్వెందుకు వస్తున్నావు ఏంది నీ సంగతి ఏం చేసినావు నా ఊరికి నా ఏం చేసినావు అని అడగడంతో నా కొడుకు ఉద్యోగం ఇచ్చినావా నా బిడ్డకు ఆ ఏమి ఇచ్చినావు నువ్వు చెప్పున్న ఈ సంగతి ఏంది అని అడిగేటలకు తోక ముడుచుకొని పోయి ఆ ప్రస్టేషన్లు ఇక మన మానవులు ఎట్లుంటారు కదా ఏ టు జెడ్ వీని తలబాండు వలగా వీడు ఇక ఇక మామూలు ఉండేవి ఆ తిట్లు ఆ తిట్ల భోగం అందుకుంటారు కాబట్టి ఆ ప్రస్టేషన్ పెరిగిపోయి ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితులలో ఈ దాడులు తెగవరు దాడులు అనేది పరస్పరం మంచిది కాదు దాడులు అనేది అవసరం లేదు ఇక్కడ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం ఉన్నది ఈ రాజ్యాంగం ఒకటి ఉన్నది ఇక్కడ ఒక ఆ పోలీస్ శాఖ ఉన్నది ఒక న్యాయ వ్యవస్థ ఉన్నది ఇవన్నీ ఎందుకు మర్చిపోతున్నారు ఒకసారి మీరే గుర్తుపెట్టుకోరు ఈ దాడులు చేసినంత మాత్రాన తెలంగాణ ప్రజలకు ఆ ఇంకా వ్యతిరేకత అనేది అధికార పార్టీ ఎంత సహనంతోనే ఉండాలో అంత సహనంతోనే ఉంటేనే ఆ మాత్రం మీకున్న ఈ ఇజ్జతి కొంచమన్న ఆ మానత్వాన్ని మీరు కాపాడుకున్నాం మొత్తం పోతుంది లేకపోతే నేను చెప్తున్నా కదా పూర్తి స్థాయిలో కూడా